హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఫిట్నెస్ సెగ్మెంట్. వెల్కమ్ టు ఫిట్నెస్ సెగ్మెంట్ రాధిక. సో పెద్దలు చెప్తూ ఉంటారు, చేదైన వేపాకు తినగా తినగా తీయగా ఉను. అలాగే చాలామంది ఎక్సర్సైజ్ అంటే ఒక బద్ధకం అనుకుంటారు, అండ్ ఎక్సర్సైజ్ చేయాలా అనే ఒక హెవీనెస్ మైండ్ సెట్తో వస్తారు. సో ఎలాగైతే చెప్పినట్టుగా తినగా తినగా వేపాకు తీయగా ఉను, అలాగే మనము హెవీగా అనుకునే ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగా చేయగా అది ఈజీగా అవును. కాబట్టి ఎక్సర్సైజ్ని హెవీగా కాకుండా ఈజీగా చేయండి మంచి రిజల్ట్స్ కావాలంటే. సో ఈరోజు మనం చేసేది గ్లూట్స్ అండ్ థై వర్కౌట్ చేస్తాము, రెండు కాంబినేషన్లో చేస్తాము. సో ఎక్కువగా చాలామందికి బటక్స్ అనేవి సైజ్ ఎక్కువగా అవ్వడము, హెవీగా లూజింగ్ అవ్వడము, సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో ఈ వర్కౌట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి రౌండ్స్ని మరియు రెప్యుటేషన్స్ పెంచుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం, ఉన్న సమయంలో మనము తక్కువ రెప్యుటేషన్స్ తక్కువ రౌండ్స్ చూపిస్తున్నాము. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు రౌండ్స్ 1-2 రౌండ్స్ పెంచుకొని చేసుకోవచ్చు. సో చెప్పినట్టుగా ముందుగా బాక్స్ పోస్చర్. ఓకే, ఇక్కడ మనము క్రాస్ లెగ్ చేస్తాము ఇక్కడ, అండ్ రేజ్ అప్ హియర్. క్లియర్? ముందుగా మళ్ళీ ఒకసారి చూసుకోండి పొజిషన్, ఆర్మ్ పొజిషన్, ఆర్మ్ మూమెంట్ ఏముండదు, ఇక్కడే ఉంటుంది. లెగ్ అండ్ టాప్ బ్యాక్ అండ్ బ్యాక్, క్రాస్ లెగ్ లిఫ్ట్. ఇది బ్రీద్ అవుట్ అప్, బ్రీద్ ఇన్ బ్యాక్ హియర్. క్లియర్ నా? దట్స్ రియలీ గో. టేక్ ఇట్ నౌ, హప్ హప్ ద లెగ్ ఫస్ట్, గో ట్యాప్ 1, 2, 3, 4, దట్స్ రియలీ గుడ్. యా 5, 6 స్ట్రేట్ రావాలి, 7 వెన్ యూ కమింగ్ బ్యాక్, 8, 9, 10, 11, and 12, దట్స్ రియలీ గుడ్ నౌ. సో సేమ్ అదర్ సైడ్, సో చూస్తున్నాను బాక్స్ పొజిషన్. సో వన్స్ యూఆర్ టేకింగ్ అవుట్ ట్యాప్ పైకి వస్తున్నప్పుడు మనం లెగ్ స్ట్రేట్ అవ్వాలి, అలాగే షోల్డర్ లెవెల్లో అప్పుడు ఉండాలి, ఎక్కువ వెళ్ళకూడదు. రెడీ గో నౌ, 1 హప్, 2 హప్, 3 హప్, 4 హప్, 5 హప్, 6 హప్, 7 హప్, 8 హప్, 9 హప్, 10 హప్, 11 హప్, 12 హప్. సో నెక్స్ట్ ఇక్కడ మనము బటక్స్ని జస్ట్ స్క్వీజ్ చేస్తాము, ఇన్వర్ట్ పుష్ చేస్తాము. ఈ వర్కౌట్ మాత్రం సివియర్ లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, అలాగే గిడ్డినెస్ ఉన్న వాళ్ళు. చూడండి అప్లో ఇక్కడ స్లోగా ఆర్మ్స్ రైజ్ అండ్ స్లైట్లీ స్క్వీజ్ యువర్ బటక్స్ అండ్ పుష్ బ్యాక్ దెన్ బ్యాక్ హియర్. బ్రీదింగ్ అవుట్ అప్, బ్రీదింగ్ బ్యాక్. క్లియర్? గో నౌ, 1, squeeze up బ్యాక్, డోంట్ బెండ్ యువర్ బ్యాక్, టైట్ యువర్ బటక్స్. 2, 3 బట్ టైట్ యువర్ బటక్స్. 3 push. 4 ఈ పెల్విక్ రీజన్ ఓపెన్ అవ్వాలి, దట్స్ గుడ్. 5, 6 టైట్ యువర్ బటక్స్. 7, 8, 9 పుష్ ఫార్వర్డ్. 10 దట్స్ రియలీ గుడ్ నౌ. సో సేమ్ 1 more round విల్ బి డూయింగ్ నౌ, కమ్ టు బాక్స్ పొజిషన్. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఏం చేస్తాము, ఆల్టర్నేట్ చేసాము, సారీ ఓన్లీ సింగిల్ లెగ్ చేసాము, ఇక్కడ ఆల్టర్నేట్ చేస్తాము రైట్ అండ్ లెఫ్ట్. గో నౌ, ట్యాప్ హియర్, హప్ అండ్ డౌన్, ట్యాప్ హప్ అండ్ డౌన్. రెడీ? గో నౌ, 1, hop and down, 2, tap, hop and down, hop, tap, hop and down, take it side, hop and down, 4, take it side, hop and down, 5, take it side, hop and down, 6, take it side, hop and down, take it side, hop and down, 6 more, yeah? That's really good now. Side, hop and down, hop, side, hop and down, 4 more,
అప్ సైడ్ అప్ అండ్ డౌన్ అప్ సైడ్ అప్ టూ మోర్ లాస్ట్ అప్ బ్రీద్ అవుట్ బ్రీద్ ఇన్ బ్యాక్ అప్ బ్రీద్ అవుట్ బ్రీద్ ఇన్ బ్యాక్ రైట్ సో నెక్స్ట్ సేమ్ పుష్ జస్ట్ పుష్ ఇట్ అండ్ బ్యాక్ హియర్ రెడీ గో నౌ వన్ అండ్ బ్యాక్ టూ టైట్ యువర్ గ్లూట్స్ త్రీ ఫోర్ కీప్ ఆన్ గో ఫైవ్ టైట్ అండ్ బ్యాక్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఈ వర్కౌట్ ప్యాజ్గా వర్కౌట్ చేస్తుంది బటక్స్ని టైట్ చేసుకోవాలి అప్పుడే మనకు మీకు దాని యొక్క ప్రెషర్ తెలుస్తుంది బ్యాక్ని పుష్ చేయకుండా బటక్స్ని స్క్వీజ్ చేయాలి రైట్ చూసారు కదా ఈరోజు మనము స్పెసిఫిక్గా థైస్ అండ్ బటక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా డిఫరెంట్ మజిల్ గ్రూప్తో వస్తాం థ్యాంక్స్ అధిక ఫర్ జాయినింగ్ కీప్ ఆన్ వాచింగ్ ఫిట్నెస్ సెగ్మెంట్